రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి గవర్నర్ కార్యాలయం ఘాటుగా స్పందించింది మొదట ఆమె ఆరోగ్యం సరిగా లేదని తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించారని కాలేజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారుల పైన గవర్నర్ తమిళసై సౌందర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఘటనపైన గవర్నర్ ఆదేశాల మేరకు కాలేజీ వర్సిటీకి వీసీకి లే కాలేజీ వర్సిటీ వీసీకి లేఖ పంపినట్టుగా రాజ్భవన్ వర్గాలు ప్రకటించడం జరిగింది ప్రీతి మృతి పైన సమగ్ర విచారణ జరపాలని వీసీకి ఆదేశించడం కూడా జరిగింది ఆమె మరణాన్ని తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్నది ముఖ్యంగా ప్రీతిని నిమ్స్కు తరలించాలన్న నిర్ణయం వల్ల విలువైన సమయాన్ని కోల్పోయామని పేర్కొన్నారు అందుకు బదులుగా నిపుణులైన వైద్యులను ఆధునిక పరికరాలను ఎంజీఎంకే తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు దోషులను శిక్షించేందుకు అన్ని కోణాల్లో విచారించాలని లేఖలో పేర్కొన్నారు రాగింగ్ వేధింపుల వంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని వీసీకి స్పష్టం చేయడం జరిగింది మెడికోలు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పని గంటలపై నివేదిక కోర కోరారు వైద్య కళాశాలలు ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వాటి పనితీరుపై నివేదిక కోరిన రాజ్భవన్ వర్గాలు అంటే వైద్య కళాశాలల్లో తప్పక యాంటీ రాగింగ్ చట్టాలను అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు ఆయా కళాశాలల్లో సైకియాట్రిక్ విభాగం అధిపతులతో విద్యార్థుల కౌన్సిలింగ్ సెల్స్ ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది మరోవైపు ప్రీతి మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆమె తల్లిదండ్రులకు లేఖ కూడా రాయడం జరిగింది ప్రీతి కన్ను మూసిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పేర్కొన్న ఆమె ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ కూడా విచారం వ్యక్తం చేయడం జరిగింది ఆమె కుటుంబానికి ప్రభుత్వం బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఆమె మృతికి కారణమైన దోషులను ప్రభుత్వం వదిలిపెట్టదు అంటూ కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది ప్రీతి మృతి పైన మంత్రి కేటీఆర్ స్పందించారు ఈ కేసుతోటి ప్రమేయం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా విడిచిపెట్టేది లేదంటూ మరొకసారి స్పష్టం చేయడం జరిగింది ఈ వ్యవహారంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మృతిరాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపినటువంటి కేటీఆర్ ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది